హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఇవాళ మన వీడియోలో ఎంతో రుచికరమైన పుదీనా నువ్వుల టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తక్కువ టైంలో ఎంతో రుచికరమైన ఈ పచ్చడి అన్నంలోకి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకొని ఒక 2-3 డేస్ అట్లా స్టోర్ చేసుకొని మనం తినొచ్చు అన్నమాట. అంత బాగుంటుంది, ఏం పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేద్దామా. ముందుగా ఒక 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను నేను. కొంచెం క్వాంటిటీ ఒక 2-3 డేస్కి సరిపోయే విధంగా పచ్చడి చేస్తున్నాను, అందువల్ల 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. 25 ఎండుమిర్చి తీసుకొని ఇలా తుంచి పెట్టుకున్నాను. కారం తక్కువగానే ఉంది ఈ మిర్చిలో, అందువల్ల కొంచెం 25 వరకు తీసుకున్నాను అనమాట. మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం స్పైసీగా ఉన్న మిర్చి అయితే తీసుకోండి. ఒక పెద్ద సైజు పుదీనా కట్టని, పెద్ద సైజ్ అంటే మీడియం సైజ్ కట్ అనమాట. శుభ్రంగా వలుచుకొని క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను అనమాట. 4 మీడియం సైజు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ చేసుకుంటూ చూపిస్తానమాట. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నువ్వులైతే వేయించుకుందాము. డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నువ్వులు లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. నిదానంగా వేయించుకుంటే బాగా లోపల దాకా వేగి పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా చిటపట్లాడుతూ ఉన్నప్పుడు బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెము ఇవి చిటపట్లాడేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును అయితే వేసుకుందాము. వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట ఈ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాము. పుదీనా అనేది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ దాంట్లోని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే చాలు. ఎక్కువగా వేగితే ఫ్లేవర్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట, అందువల్ల కొంచెం ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పుదీనా కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ రెండు కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా నేను లో ఫ్లేమ్లోనే చేశాను. ఇలా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే కర్రీస్ అయినా కానీ చట్నీస్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. నిదానంగా కుక్ అయ్యి టమాటాలు మగ్గేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలా నువ్వులు ఎండుమిర్చి ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయింది బాగా. 1-2 రెమ్మల చింతపండు అయితే వేసుకుంటున్నాను. ఏ చట్నీలోనైనా కొంచెం చింతపండు వేసుకోవటం అనేది మంచిదనమాట. పచ్చడి కూడా మరింత రుచిగా ఉంటుంది, అందువల్ల చింతపండు అయితే అయినా కొంచెం మేము కారం తక్కువ తింటాము, అందువల్ల కంపల్సరిగా నేను చింతపండు అయితే వేస్తాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను అయితే వేసేసుకున్నాను. నువ్వులతో పాటు ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మూత పెట్టుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. 1-2 రౌండ్సే తిప్పాను, చూసారు కదా అంతా పౌడర్ లాగా అయిపోయింది బాగా. ఇప్పుడు పైకి కిందకి ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. పచ్చడి క్వాంటిటీని బట్టి వెల్లుల్లి కూడా వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఉడికించుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని పైకి కిందకి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే కంపల్సరిగా కాచి చల్లార్చిన వాటరే వేసుకోండి. 1-3 డేస్ ఉండాలంటే పచ్చడి కంపల్సరిగా కాచి చల్లార్చిన వాటర్ వేసుకుంటేనే పచ్చడి ఉంటుంది అనమాట. లేదంటే నార్మల్ వాటర్ వేసుకున్నాం అనుకోండి పచ్చడి ఉండదు అనమాట, పాడైపోతుంది. ఇదంతా బాగా కలిపేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారుగా పచ్చడి అంతా కూడా బాగా అన్ని బాగా నలిగిపోయాయి. పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంటే అన్నంలోకి ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కాచి చల్లార్చినవి. మీరు ఆనియన్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే నేను బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు ఆనియన్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, ఎందుకంటే నేను 1 డేలో తినేటట్లయితే ఆనియన్ వేస్తాను, లేదంటే వేయను అనమాట. మర్నాటికి తినకూడదని నా ఒపీనియన్. ఇలా చేసుకున్న తర్వాత 2-3 డేస్ పెట్టుకున్నా కానీ మనం కూడా మనం కట్ చేసుకొని కలుపుకొని కూడా సైడ్కి పెట్టుకుని తినొచ్చు. స్టవ్ వెలిగించుకొని
కడాయి పెట్టేసుకొని పోపు అయితే వేసేసుకుందాము పచ్చడికి. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకొని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వేగిపోయిన తర్వాత ఈ పోపు అంతటిని తీసి ఈ పచ్చళ్ళలో వేసేసుకోవడం. నేను అంతే సింపుల్ కదా, చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకి, ఇడ్లీ దోశలకి, దేంతో తిన్నా కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది అనమాట. పోపంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కానీ 2-3 డేస్ బయటనే పాడవకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ డే ఎలా ఉంటుందో పచ్చడి, లాస్ట్ వరకు కూడా అదే టేస్ట్ తోటి ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.